మత్స్యకారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మోసం చేశారని మే నెల 8న ఉప్పాడలో నిర్వహిస్తున్న మత్స్యకారుల సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్వగృహంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సందడి చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అచ్చెన్నాయుడిని, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుణ్ణి, కొల్లు రవీంద్రను, చింతకాయల అయ్యన్న పాత్రుడు, పత్తిపాటి పుల్లారావు, గొల్లపల్లి సూర్యారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. తుని కాకినాడ 2 కాకినాడ 1 మొత్తం ఫిషర్మెన్ అందరి గురించి, వారి యొక్క సమస్యల గురించి, ఇప్పుడు వచ్చిన కాలుష్య పరిశ్రమ అరవిందో కంపెనీ గురించి, మరి మత్స్యకారికి అర్జున పెట్టడం జరిగింది. మే 8వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకి ఆ సభ విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కొల్లు రవీంద్ర గారు, మరి అదేవిధంగా ఇంకా రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు, కొంచెంపతి అనురాధ్ గారు, ఇలాగ అందరూ నాయకులు వస్తున్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. ఈరోజు అన్ని సామాజిక వర్గాల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ప్రధానంగా చూస్తే మత్స్యకారుల్ని ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా ఆంక్షలు పెట్టి, ఇబ్బందులు పెట్టి అణగదొక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికోసం మరి వచ్చే నెల మే 8వ తారీఖున ఉప్పాడలో ఈ కార్యక్రమాన్ని, అక్కడ మత్స్యగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ సమస్యల మీద వాళ్ళ గళం వినిపించడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా GO 217 ఏదైతే ఈ ప్రభుత్వం అనాదిగా వస్తున్నటువంటి చెరువుల్ని దళారుల పేరుతో కొట్టేయడానికి ఆన్లైన్ టెండర్ విధానానికి ప్రవేశపెట్టింది. గతంలో మత్స్యకార సొసైటీలకే ఆన్లైన్ టెండర్ విధానానికి ప్రవేశపెట్టింది. గతంలో మత్స్యకార సొసైటీలకే ఈ సంఘాలన్నీ కూడా, గతంలో ఈ చెరువులన్నీ కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. దాని మీద కూడా మరి గతం నుంచి కూడా మేము పోరాడుతూ ఉన్నాం. ఆ కులానికి తీరమైనటువంటి అన్యాయం చేశారు. ఆ కులాన్ని కూడా యాక్టివేట్ చేయాలి, వారి సమస్యలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల, అంటే రేపు మే 8వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఉప్పాడలో భారీ స్థాయిలో ఒక మత్స్యకార సభ జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభకి బీసీ నాయకులందరూ అటెండ్ అవుతాం, జిల్లా నాయకులందరూ అటెండ్ అవుతారు. అక్కడ మత్స్యకారులకి ఒక దిశాదశని అక్కడ తెలియచేస్తాం, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుంటాం. ఎప్పటికిప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వాళ్ళకి చేయకపోతే రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి వారికి అన్ని విధాలు ఆదుకోవడానికి ఆ సభ దోహదపడుతుంది. దానికి మత్స్యకారు సోదరులందరూ అటెండ్ అయ్యి ఆ సభను కూడా విజయవంతం చేయమని చెప్పి రాష్ట్ర